హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ టొమాటో పోహా. అటుకులతో చేసేటువంటి ది బెస్ట్ సింపుల్ క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. భలే స్పైసీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చాలా బాగుంటుంది. తిన్న తర్వాత వాహ్ వాహ్ అనాల్సిందే. అవును మరి, అలాంటి ట్విస్ట్ ఉంది, మస్తుగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఊరికే చేతులు అలా నీళ్లతో కడిగేయడం కాదండి, సరిగ్గా కడగాలి. అంటే నాలా లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్తో అరచేతుల్ని రుద్దుతూ చేతి వేళ్ల మధ్య బొటని వేలు ఇంకా మణికట్టు దాకా ఒకటికి రెండు సార్లు బాగా రుద్ది కడగండి. మీరే కాదు, మీ కుటుంబం కూడా భోజనానికి ముందు నాలా లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్తో చేతులు కడుక్కుని భోజనం చేసేలా చూడండి. రెండు కప్పుల మందపాటి అటుకుల్ని జల్లెళ్ళు వేసి జల్లిస్తే ఇసుక రవ లాంటి ఉంటే కిందికి దిగిపోతాయి. ఆ తర్వాత అటుకుల్ని ఓ బోల్లో వేసుకోండి. అటుకుల మీద 1/3 కప్ అంటే సుమారుగా 80 ml నీళ్లు చిలకరించుకుంటూ అటుకుల్ని పిండుతూ నీళ్లు పట్టించండి. నీళ్లు పట్టించిన అటుకులు 30 నిమిషాల పాటు పక్కనుంచేస్తే కాస్త మెత్తబడతాయి. ప్యాన్లో 3 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటచిట్లాడించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం తరుగు వేసి వేపుకోండి. తర్వాత 2 మీడియం కారంగల పచ్చిమిర్చి చీలికలు, 1 ఉల్లిపాయ సన్నని తరుగు, 1 రెబ్బ కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ మీద మెత్తబడేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడతాయి 4-5 నిమిషాలకి. అప్పుడు ఇందులో 1/3 కప్ తాజా బఠానీ వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. నేను ఫ్రోజన్ బఠానీ వాడాను, సో ఫాస్ట్గా మగ్గిపోతాయి. మీరు తాజా బఠానీ వాడేట్లయితే 15 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టినవి వేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. తర్వాత 3 బాగా పండిన ఎర్రని పుల్లని టొమాటో ముక్కలు కాస్త సాల్ట్ వేసి టొమాటోలు పూర్తిగా మగ్గి గుజ్జుగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఎనిమిది 10 నిమిషాలకి పండిన టొమాటో అయితే ఇలా మెత్తగా మగ్గిపోతాయి. అప్పుడు నానబెట్టుకున్న అటుకులు వేసి బాగా కోట్ చేయండి. అటుకులని టొమాటో పేస్ట్తో బాగా పట్టించండి. బాగా పట్టించాక 1 టీ స్పూన్ సాంబార్ పొడి, 1/4 కప్పు కాడలతో సహా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. టొమాటోల పులుపును బట్టి నిమ్మరసం అడ్జస్ట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఆఖరిన 1/4 కప్పు తాజా కొబ్బరి తురుము వేసి బాగా కలిపి దింపేసుకోండి. సాంబార్ పొడి చాలా ప్రత్యేకమైన రుచి గుబాళింపునిస్తుందండి ఈ రెసిపీకి. పుల్లగా, కమ్మగా, ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. ఓసారి తిన్నారంటే షూర్గా మీ ఫేవరెట్ లిస్ట్లో చేరిపోతుందండి. నచ్చిందా, చేస్తారా? అయితే మీరు తయారు చేసిన ఆ పిక్ని మాత్రం విస్మయ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మయ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేసి జాగ్రత్తగా రెసిపీని చదువుకొని చేయడం అస్సలు మర్చిపోకండి.